చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చా ఏంటి, నేషనల్ ఛాంపియన్ ని. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐ యామ్ సో లక్కీ. ఐ టు సో లక్కీ. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. కొంచెం టచ్ తప్పిపోయింది మేడం. నో నో నో, టూ పంచెస్ లో వాడిని మట్టి కట్టించి మెత్తిసి పవర్ అంటే చూపించాలి. అంటే వాడు కొంచెం కమ్ ఆన్ గో అహెడ్. ఓకే గో. వాట్స్ విత్ మీ, కమ్ ఆన్ ఐ సే. ఏంటి అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్. హలో, లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా. సింపతిలో నుంచే లవ్ పడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా. అంతే, మీరు 24 గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెళ్ళో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నార్మే కదవా, లవ్ సంగతి నీకేం తెలుసు. నా శ్రీకన్యని చూసి 4 రోజులు అయింది, నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపకండి, నాకు త్వరగా కట్టండి. నితిన్, నితిన్, ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరు ఇద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే. ఈరోగా మీరు ఇద్దరు రంపాలకు పదన పెట్టండి. బజరంగ బలి. ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నా. ఏమయ్యా, ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవటం దేవుడు ఎరుగు, కానీ నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయమైంది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు ఏంటి, 100 వందాన తేలిక తీసేస్తారేంటండి? 100 పెడితే ఏరి సరికెళ్ళి వస్తాయి, 100 చాక్లెట్ వస్తాయి తెలుసా? ఇదే 100కి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర వస్తాడు తెలుసా? ఆపోయా నేను. అసా నీకు ఎంత కావాలి చెప్పు. నాకంతా ఎంత ఏం అక్కర్లేదండి. జూబ్లీస్ లో సైట్ చూసాను, 10 లక్షలు అంట. 10 లక్షల అంతా మీరు ఇవ్వక్కర్లేదయ్యా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోయి. ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి, 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా, అంత టైం ఇచ్చామంటారా? 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే ఆలోచించుకోండి, మ్యాటర్ మీకు అర్థమైంది కదా. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు బ్యాగ్ ఆడుతున్నా. బ్యాగ్ ఆడుతున్నారా? మేడం గారు బోర్ కొడుతుంది అంటేనే నేనే తీసుకొచ్చాను. అమ్మని అమ్మ కలిపించాలి ఇక పంచు. జాబు పేచండి.
నూకుడు పెట్టు, పంచుతున్నాను కదా అయ్యాక పెడతాను, నమ్మకం లేకపోతే ఇదిగా వంద, నాది 200. 200 బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్ చెక్. వాట్ అబౌట్ యూ? నా దగ్గర ఉన్నాయి. ఓకే 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్? నా పెళ్ళ వింటర్ ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి? ఏ యు డ్రాప్ యు డ్రాప్. అయితే మీ ఫేస్ టు ఫేస్. Chips 100. Give 5000. నా 5000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క పోతే షో. ఓకే ఐ'మ్ రెడీ. క్వీన్ 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 త్రీ కింగ్స్. అక్క నిజమేలే, మూడు కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడొచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ఆవిడ మన ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, ప్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎనీ టైం. బాగా ఇచ్చింది మామ. అయినా సుందరి, ప్యాక్ కి మూడు కింగులు ఓకే, కానీ లైఫ్ కి ఒక కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగ్ చేసుకోబోతున్నా? మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే. నో 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 నో, ఓన్లీ దట్ బాల్డ్ హెడ్. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. మీరే తెలుసుకోండి, నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకోండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి, అలా పంక్చువల్ చాలా స్పీడ్ గా ఉన్నారా? రండి, సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఒడేషన్ గా రండి. ఆల్ ద బెస్ట్. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా? డెసిషన్ ఓవర్. ఎవరు? నేను విత్డ్రా అయ్యాను. నువ్వా? నేను మనసు మార్చుకున్నాను. అయితే నువ్వేనా? వాళ్ళిద్దరూ బలవంత పెడితే. అసలు ఏం జరిగింది? ఏముంది, మేడం ఆస్తిని రెండు భాగాలు చేసాం, మేడంని ఒక భాగం చేసాం,
మేడమ్ని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది. ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో రెండు భాగాలు చెందుతాయి. అయితే నాకు ఎలాగో ఏజ్ బారైంది, మేడం చేసుకుని ఏం చేసుకుంటాను, అందుకే ఆస్తి తీసుకుంటాను. ఐఎమ్ టూ యంగ్, అనుభవించే వయసు ఉంది, ఆస్తి కావాలి, అందుకే రేస్ నుంచి విత్డ్రా అయ్యాను. నీకేమన్నా పిచ్చా, పాలేవని ఆవులాంటి మేడమ్ని చేసుకుని నువ్వేం చేసుకుంటావు, ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. పిచ్చివాడ, మేడమ్ని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళం అవుతుంది, ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి. మేడం సంతకం పెట్టదు. మేడం డెసిషన్ ఓవర్. ఓహో, అయితే కింగ్ ఎవరు? కింగ్ ఎవరు, నేనే. ఎక్స్పెక్ట్ చేశాను, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో. హలో బ్రదర్. అమ్మా, కంగ్రాచ్యులేషన్స్. దేనికి? సుందరికి మీరే ముగ్గుట కదా. అప్పుడే నీకెలా తెలిసింది? ఏం బ్రదర్, ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి, ఇదెంతసేపు? ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్? పెట్టుకో చెప్తాను. ఓకే. మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్, ఏం చేస్తాం? కమన్ కమన్ కమన్. మీరెందుకంటే కింగ్ కాలేకపోయారా? మీరేమైనా జోకరా? ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా, అపర త్యాగరాజు, త్యాగం చేశాడు. ఓహో, అయితే మీరెందుకు త్యాగం చేశారు? ఈయన కూడా త్యాగరాజే. ఎనీవే కంగ్రాట్స్ సుందరి, మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. ఓకే మేడం, మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి. నీ పెళ్ళ? అవును, నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. పల్లవినా? పల్లవి, నీకు అతను ఇష్టమేనా? అతనంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు, డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను. మేడం, ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా. నిజమే, పెళ్లి కొడుకు కూడా రెడీ, మరి ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, మరి నీ పెళ్ళక్క? మొగుడు సచ్చినాడు, దొరకాలి కదా. అందులో ఏముండక, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చేసుకో. ఛా, పండగ పూట కూడా పాత మొగుడేనా, నాకు ఈ కుర్రాడే నచ్చాడు. ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో, తప్పే ఉంది. సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్ళు పెద్దది. సూపర్. అవునవును, చేసేద్దాం. అయ్యో పాపం, మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా. అమ్మగారు, ఏం రతాలు? మీరు ఒప్పుకుంటే ఆయన నేను పెళ్లి చేసుకుంటాను. సుభాష్, సూపర్ జోడి. మేడమ్ని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను, కానీ పెళ్ళాలు మారుతారనుకోలేదు. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందేమో బావా, చుట్టుపక్కలంతా కరెంటు ఉంది. అవును నిజమే. ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం, మేడం, మేడం మీద ఉందేమోరా, రండి. మేడం, 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 అరే కరెంట్ వచ్చేసింది. మేడం, ఏంటిది ఈ హత్య? ఎవరు చేశారు? నేనే చేశాను. మీరా? అవును, ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను. ఏ, నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసింది తప్పు కాదు. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేశాం, ముగ్గురం కలిసి చేశాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై, పదండి చెప్తాను, పదండి. ఒరే మావా, చందు, మనం జైలుకు వచ్చి వారం రోజులైంది, ఇంతవరకు